ఇప్పుడు మన వినబోయే కథ రుణానుబంధం. రచన తటవర్తి నాగేశ్వరి గారు. తన కర్మకాండలు చక్రవర్తితో చేయించాలని కోరుకుంది. ఆ చక్రవర్తి ఎవరో, ఆయనతో అమ్మకున్న బంధమేమిటో తెలియదు, అంది సింధూజ. నేను ఆశ్చర్యపోయాను. నేను సుమిత్రకి ఆంతరంగిక స్నేహితురాలిని. నాకెప్పుడూ ఈ చక్రవర్తి గురించే చెప్పలేదు సుమిత్ర. బహుశా మీ అమ్మగారి చివరి కోరిక అయి ఉంటుంది, ఎందుకు చెప్పలేదో అన్నాను పైకి. అమ్మ ఎందుకు కోరుకుందో తెలియదు, కానీ ఆ పాత్రను ప్రవేశపెట్టి అమ్మ జీవితానికి కళంకం తేలేక నేను చెల్లి ఆలోచించి కర్మకాండల బాధ్యత మేమే తీసుకున్నాం, అంది సింధూజ. అంతలోనే సుమిత్ర చనిపోయింది అన్న వార్త నా మెదడును స్తంభింపజేసింది. కాసేపు సోఫాలో కూలబడ్డాను. సుమిత్ర కూతురు నీరజ చేసిన ఫోన్ కాల్తో నిద్రలేచాను. ఎలా జరిగింది అడిగాను పీలగా. తెలియదాంటీ, టెనెంట్ రవిగారు కాల్ చేసి చెప్పారు, ఏకాఏకిన బయలుదేరొచ్చాం, చెప్పింది నీరజ. మీ అక్కయ్య వచ్చిందా? షీఈ్ ఆన్ ద వే ఆంటీ. ఇంకా ఎవరికైనా ఫోన్స్ చేసావా? అమ్మ ఒక 30 పేర్లు తన డైరీలో రాసుకుంది, అందులో మొదటి పేరు మీదే ఉంది, చెప్పింది నీరజ. 30 పేర్లు రాసుకోవటం ఏమిటి అడిగాను. అమ్మ 6 నెలల క్రితం బద్రీనాథ్ యాత్రకు వెళ్ళింది కదా, ఒకవేళ ఆ యాత్రలో తనకి ఏదైనా జరిగితే, ప్రమాదవశాత్తు మృత్యువాత పడితే తన కర్మకాండలు ఎవరు చేయాలి, ఎలా చేయాలనే వివరాలన్నీ తన డైరీలో రాసుకుంది, చెప్పింది నీరజ. సుమిత్ర ముందు చూపు మరింత ఆశ్చర్యపరిచింది. అశోక్కి కాల్ చేశాను. ఆశ్చర్యం, ఆందోళన, ముప్పిరిగొన్న ఫీలింగ్తో అవునా అన్నాడు. ఎస్ అశోక్, నాకు ఇప్పుడే తెలిసింది, సుమిత్ర కూతురు చెప్పింది. తన స్వరంలో దుఃఖం పసిగట్టాడు అశోక్. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ వసు, మీరు వెంటనే రండి, చెప్పాను. అశోక్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇటీవల తుఫాన్కి వెలవెల్లాడిపోయిన విశాఖలో నష్టం అంచనా వేసేందుకు వెళ్ళిన సిబ్బందిలో అశోక్ కూడా సభ్యుడు. ఆ రోజే కేంద్ర బృందం కూడా వస్తోంది. అయినా అశోక్ ఆగదలుచుకోలేదు. సుమిత్రకి కడసారి వీడుకోలు ఇవ్వాలని హుటాహుటిన బయలుదేరాడు. సుమిత్రకు రుణపడిన వారిలో అశోక్ కూడా ఒకడు. సుమిత్ర లేకపోతే నా జీవితంలో అశోక్ ఉండేవాడే కాదు. నా పిరికితనంతో జీవితాన్ని మోడుబారిన చెట్టులా చేసుకునేదాన్ని. సుమిత్ర లేని ప్రపంచాన్ని ఊహించుకోవటం చాలా కష్టంగా ఉంది. తల్లి, తండ్రి, ఫిలాసఫర్, మార్గదర్శి అన్నీ తనే. మా ఇద్దరి మధ్య దరిదాపు 15 ఏళ్ళు వయస్సు తేడా. మేడం అని పిలుస్తూ ఉంటే తనే తిట్టి ఆ పిలుపు మానిపించింది. నన్ను అంత దూరం పెట్టకు, పేరుతో పిలు అనేది. మొహమాటం కోసం ఓకే చెప్పాను. పేరు పెట్టి పిలవాలంటే మొదట్లో చాలా ఇబ్బందిగా ఉండేది, క్రమేణా అలవాటైంది. మా ఇద్దరి మధ్య వయసు తారతమ్యం గురించి చెబితే తప్ప ఎవరికీ తెలిసేది కాదు. తను స్టన్నింగ్ బ్యూటీ, అప్పుడప్పుడు నవ్వుతూ డ్రీమ్ గర్ల్ అంటుండేదాన్ని. ఎస్, హేమమాలిని నాకు ఆదర్శం, తనది నాది తరిగిపోని అందం అనేది నవ్వుతూ. అనురాగ్తో నాది ప్రేమ వివాహం. తిరుమలకెళ్ళొస్తుంటే ఘాట్ రోడ్లో మా వాహనం తిరగబడింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న అనురాగ్ స్పాట్లోనే చనిపోయాడు. కారుణ్య నియామకాల్లో భాగంగా అనురాగ్ జాబ్ నాకొచ్చింది. సుమిత్ర భర్త ఆనందరావు గుండెకు చిన్ననాడే పడ్డ చిల్లు భారాన్ని భరించలేనని స్తంభించిపోయింది. తనకు కూడా నాకులాగే ఉద్యోగం వచ్చింది, కానీ ఇద్దరి భర్తల మరణాలకు 15 ఏళ్ళు తేడా ఉంది. నేను బ్యాంకు క్లర్క్గా జాయిన్ అయ్యే నాటికి సుమిత్ర బ్రాంచ్కి మేనేజర్. నేను అక్కడే ఫీల్డ్ ఆఫీసర్ని అయ్యాను. వ్యవసాయ రుణాల కోసం రైతులు దరఖాస్తు చేసుకున్న పట్టాలు పరిశీలించడానికి ఉద్యోగ బాధ్యతల రీత్యా రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళాలి వచ్చేది. అశోక్ అక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్. ఒక్కరోజులో అన్ని పట్టాలు పరిశీలించడం కష్టం కాబట్టి దరిదాపు 1 వారం రోజులు వెళ్ళాం. ఈ 1 వారం రోజుల్లో అవసరానికి మించి శ్రద్ధ వహించడం గుర్తించాను నేను. ఇక ఆ రోజుతో రెవెన్యూ ఆఫీస్కి వెళ్లాల్సిన పని పూర్తవుతుందనగా అశోక్ సడన్గా ప్రపోజ్ చేశాడు. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, సూటిగా స్పష్టంగా చెప్పాడు. వాట్ అన్నాను. ఎస్, మీరు విన్నది కరెక్టే. విల్ యూ మ్యారీ మీ అన్నాడు. మీకు పెళ్లి కాలేదా అని అడిగాను భయం భయంగానే. అయ్యింది, బిడ్డన కనలేక మావిడ కాలం చేసింది, మళ్ళీ వివాహం చేసుకోవాలని అనిపించలేదు చెప్పాడు. ఇక ఇప్పుడు ఎందుకు చేసుకోవాలనిపిస్తోంది? లాజిక్లు, రీజనింగ్లు చెప్పలేను. మీకు మెడలో తాళి, కాళ్లకు మట్టెలు లేవని అర్థమయ్యాక మీరు నాలాగే ఒంటరి,
ఆకాశం అనిపించింది. మీ అందము, బిడియము, పద్ధతి అన్నీ నచ్చాయి. అందుకే ప్రపోజ్ చేశాను. ఇందులో తప్పేం లేదు కదా అన్నాడు. మీకు తప్పు లేకపోవచ్చు, కానీ నేను మిమ్మల్ని నిరాకరించక తప్పదు. ఎందుకంటే నాకు ఒక కొడుకున్నాడు, వాడిని ప్రయోజకుడిని చేసుకోవటమే నా జీవిత లక్ష్యం అన్నాను. చేయండి, కాదని ఎవరన్నారు? అందులో నా వంతు సహకారం కూడా అందిస్తాను చెప్పాడు. నేను లైఫ్లో తొలిసారి కన్ఫ్యూజ్ అయ్యాను. ఏ విషయాన్నైనా ధైర్యంగా మాట్లాడగలిగే నాకు అశోక్ విషయంలో ధైర్యంగా మాట్లాడటం రావటం లేదు. మీరిలా ప్రపోజ్ చేయటం తప్పు అని లేచి వచ్చేశాను. అశోక్ మర్నాడు మా బ్యాంక్కి వచ్చాడు. ఐఎమ్ వెరీ సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం కాదు. నేనేమైనా తప్పు చేశానేమో అని రాత్రంతా గిల్టీగానే ఫీల్ అయ్యాను, సిన్సియర్గానే చెప్పాడు. మొదటిసారి తేరిపారా చూశాను. చప్పున అతడి ముఖంలో అనురాగ్ని చూశాను. అచ్చు అనురాగ్లాగే ఉన్నాడనిపించింది. నాకు వివాహం చేసుకోవాలని, కొత్త జీవితం ప్రారంభించాలని లేదు. అలాంటి ఆలోచన కలిగితే మీకు కబురు పెడతాను. కాస్త ఆత్మవిశ్వాసంతోనూ, మరి కాస్త పొగరుగాను చెప్పాను. ఛాంబర్లోంచి సుమిత్ర మేడం ఇదంతా గమనిస్తూనే ఉంది. అశోక్ వెళ్ళిపోయాక, ఏంటి ఆర్ఐ గారు వచ్చారు, ఇంకా ఏమైనా వెరిఫికేషన్స్ చేయించుకోవాలా అడిగింది. అదేం లేదు మేడం చెప్పాను. అనుమానంగా నా మొహంలోకి చూసింది. ఎందుకో తనకు అనుమానం వచ్చింది, ఎంతైనా సీనియర్ ఉమెన్. సాయంత్రం ఆఫీస్ అయ్యాక, నువ్వు నాతో వస్తున్నావు అని ఆర్డర్ చేసింది. మేమ్ యశ్వంత్కి హోంవర్క్ చేయించాలి అన్నాను. ఒక పూట చేయించకపోతే ఏం కాదులే అంది. నా నోరు మూతపడింది. పైగా ఆఫీసర్ కాదనే సత్తా లేదు. ఆటోలో సుమిత్ర గారింటికి వెళ్ళాను. పిల్లలిద్దరూ శ్రద్ధగా చదువుకుంటున్నారు. హాయ్ ఆంటీ పలకరించారు ఇద్దరు. యశ్వంత్ ఎలా ఉన్నాడు ఆంటీ అడిగింది పెద్ద పిల్ల సింధూజ. ఒకటి రెండు సార్లు సుమిత్ర మేం మా ఇంటికి వచ్చింది. అప్పుడు యశ్వంత్ చూసింది తను. సింధూజ స్కూటీ నడుపుతుంటే వెనకే కూర్చుని వచ్చింది సుమిత్ర మేం. బాగున్నాడమ్మా, సండే కాస్త వాడికి మ్యాథ్స్ చెప్పు సింధు అడిగాను. తప్పకుండా చెప్తానంటీ చెప్పింది సింధూజ. ఇక ఒక నిమిషం కూర్చో వసు అని వంటగదిలోకి వెళ్ళి కాఫీ తయారు చేసి తీసుకొచ్చిచ్చింది. తను ఒక కప్పు తీసుకుని లాన్లోకి వెళ్దాం పదా అంది. ఇంటి ముందు అందంగా ఒద్దిక్కగా ఉన్న లాన్లోకి వెళ్ళాం. కాఫీ తాగుతూ నా వైపు చూసింది. ఇప్పుడు చెప్పు, అశోక్ గారు ఎందుకు వచ్చినట్టు అడిగింది. ఆరా తీయటానికే అని నాకు తెలుసు, చెప్పకుండా ఉంటే బాగుండదని చెప్పేశాను. అశోక్ మంచి వ్యక్తి, రెండేళ్లుగా నాకు తెలుసు, కామ్ గై చెప్పింది ఆమె. అఫ్కోర్స్ మేమ్, నాకు మాత్రం మళ్ళీ పెళ్లి చేసుకోవాలని లేదు. అదేం నేరము ఘోరమో కాదు వసు, నీకు ఇంకా చాలా వయసు ఉంది, భవిష్యత్తు ఉంది. సారీ మేమ్, యశ్వంత్కి ఇప్పుడు ఊహ బాగా తెలిసింది. తన తండ్రి స్థానంలో మరొకరిని వాడు అంగీకరించలేడు. వాడే కాదు, అనురాగ్ స్థానాన్ని మరొకరికి నేను కూడా పంచలేను అన్నాను. ఎవరి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు వసు, అదొక ఎమోషనల్ నీడ్, బీ పాజిటివ్ అంది. సారీ మ్యామ్ అని పైకి లేచాను. ఆ వేళటకి నన్ను వదిలేసింది. సింధూజ తన స్కూటీలో నన్ను డ్రాప్ చేసింది. వెళ్తూ యశ్వంత్ బుగ్గలు పట్టుకుని, నైస్ గై అంది. యశ్వంత్ రేపు సండే వస్తాను, మ్యాథ్స్లో నీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను అంది. థ్యాంక్స్ అక్క అన్నాడు వాడు. ఫోన్ రింగ్ అయిన శబ్దం నా ఆలోచనలు తెగాయి. వసు నువ్వు బయలుదేరు, నేను నేరుగా వచ్చేస్తాను అశోక్ ఫోన్లో చెప్పాడు. నిస్సత్తువుగా లేచి రెడీ అయ్యాను. బ్యాంక్కి ఫోన్ చేసి సుమిత్ర గారి మరణం గురించి చెప్పాను. మా మేనేజర్ గారికి కూడా సుమిత్ర పరిచయమే. సర్వీస్ వదులుకున్నాక రాజమండ్రిలో స్థిరపడింది సుమిత్ర. నీరజ కొవ్వూరు బ్యాంకులో పనిచేస్తోంది. సింధూజ హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. నేను గాజువాక నుంచి క్యాబ్ బుక్ చేసుకుని రాజమండ్రి చేరేసరికి బంధువర్గం మొత్తం వచ్చేస్తున్నారు. బాగా ఆరోగ్యంగా తిరుగుతున్న వ్యక్తి ఇంత హఠాత్తుగా ఎలా చనిపోయింది అనేదే అందరిలోని మిలియన్ డాలర్ల ప్రశ్నగా వేలాడుతోంది. నన్ను చుట్టుకుని ఏడ్చేశారు నీరజ సింధూజ. అమ్మ మా కోసం ఎన్నో త్యాగాలు చేశారంటీ, తీరా మేము ఎదిగొచ్చాక కొద్ది రోజులు కూడా తనను చూసుకోలేకపోయాం. ఇద్దరి స్వరాల్లోనూ పశ్చాత్తాపం. నాకు కూడా ఏడుపు వచ్చింది. ఎందుకు వెళ్ళావు సుమిత్ర, ఇంత అర్ధాంతరంగా మమ్మల్ని విడిచి వెళ్ళిపోయావు. బాధాతప్త హృదయంతో శవంపై పడి ప్రశ్నించాను. ముఖం ప్రశాంతంగానే ఉంది. జీవితం ఇంతే కదా వసు అని నన్నే ఓదారుస్తున్నట్టు అనిపించింది. పిల్లల్ని ప్రయోజకుల్ని చేయటం అనే ఆనందం తప్ప సుమిత్ర గారు పొందింది ఏమీ లేదు. పిల్లల పెళ్ళిళ్ళు పూర్తయ్యాక ఆమె పూర్తి ఒంటరితనంలోకి వెళ్ళిపోయింది. అటువంటి ఒంటరితనం నేను భరించలేనని కాబోలు నన్ను అశోక్తో ముడివేసింది అనుకున్నాను. మళ్ళీ గతం కళ్ళ ముందు కదలాడింది.
అశోక్ నాకు తరచూ ఫోన్ చేస్తున్నాడు, మెసేజెస్ పెడుతున్నాడు, నేను పెద్దగా రెస్పాండ్ కావట్లేదు. ఆ రోజు బ్యాంకులో కళ్ళు తిరిగి పడిపోయాను. హడావిడిగా నన్ను హాస్పిటల్కి తరలించారు. అశోక్కి ఎవరు చెప్పారో కంగారుగా వచ్చాడు. బహుశా సుమిత్ర గారే చెప్పుంటారు ఇప్పుడు అనుకున్నాను. జనరల్ వీక్నెస్, ఎనీమియా, రక్తం శాతం తక్కువ ఉండడంతో అశోక్ ఒక యూనిట్ రక్తం ఇచ్చాడు. బ్లడ్ బ్యాంక్ నుంచి మరో 2 బాటిల్స్ ఏర్పాటు చేశాడు. వద్దన్నా వెళ్ళలేదు. పర్వాలేదు, నాకేం పనిలేదు అని హాస్పిటల్లో తోడుగా ఉన్నాడు. సింధూజ తన స్కూటీలో యశ్వంత్ని ఇంటికి తీసుకెళ్ళింది. ఆఫీస్కి సెలవు పెట్టినట్టున్నాడు అశోక్. జాగ్రత్తగా చూసుకున్నాడు. కాస్త కోలుకున్నాక నిజంగా కృతజ్ఞతాభావం పేరుకుపోయింది నాలో. థ్యాంక్స్ అశోక్ గారు అన్నాను. ఇందులో థ్యాంక్స్ చెప్పేంత గొప్ప విషయం ఏమీ లేదు. నేను ఒంటరి పక్షిని, ఇంట్లో చేయటానికి పని ఏమి లేదు, అందుకే మీ దగ్గర కాలక్షేపం చేశాను అన్నాడు. ఆఫీస్కి సెలవు పెట్టి మరీ నాకు తోడుగా ఉన్నారు చెప్పాను. నిజం చెప్పాలంటే మీరు ఇక్కడ హాస్పిటల్ బెడ్ మీద ఉంటే ఆఫీస్లో పనిచేపు దిగాలేదు, లీవ్ పడేశాను అన్నాడు తేలిగ్గా. నాకు చప్పున కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అన్నాను గాద్గదికంగా. నో ప్రాబ్లం, ఏ రోడ్డు ప్రమాదంలోనో గాయపడి నేను అదే హాస్పిటల్లో చేరతాను, అప్పుడు 4 రోజులు నాకు సేవ చేసి రుణం తీర్చుకోండి అన్నాడు తేలిగ్గా. చప్పున పక్కనే కూర్చున్న అతడి చేతిని పట్టుకుని అలా మాట్లాడకండి, మీరు 10 కాలాల పాటు బాగుండాలి అని అన్నాను. అలా ఉండాలి అంటే నాకు మీ తోడు కావాలి అన్నాడు. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ రోజు దగ్గర నుంచి తన ఇంటికి నన్ను షిఫ్ట్ చేయించింది సుమిత్ర. 4 రోజులు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకో, యశ్వంత్ కూడా ఇక్కడి నుంచే స్కూల్కి వెళ్తాడు అంది. నేను కాదని లేకపోయాను. ఆ రాత్రి ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకున్నాం. తెల్లారే వరకు సుమిత్ర కబుర్లు చెప్తూనే ఉంది. తన భర్త ఆనందరావు అర్ధాంతరంగా వెళ్ళిపోయాక పడిన వ్యాధ, గడిపిన ఒంటరి రాత్రులు, వయస్సు రేపే అలజడులు అన్నీ చెప్పి, అశోక్ నీకు బెస్ట్ చాయిస్, అతన్ని వదులుకోకు అని సలహా ఇచ్చింది. నేను అవుననకుండా కాదనకుండా మౌనం వహించాను. మరి మీరెందుకు కొత్త జీవితం ప్రారంభించలేకపోయారు అడిగాను. ఇద్దరు ఆడపిల్లలు, అందుకే పునర్వివాహం వైపు దృష్టి సారించలేదు. నా భయం అనుమానాలు నన్ను ఆ దిశగా నడిపించలేదు. పైగా అశోక్ లాంటి వ్యక్తి నా జీవితంలో తారసపడలేదు చెప్పింది. ఆ రాత్రి నా ఆలోచనలన్నింటినీ ఒక కొలిక్కి తీసుకొచ్చి నిద్రలోకి జారుకున్నాను. ఇక వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు ఎవరూ లేరు కదా, పూజారులు అంటూ ఉంటే మళ్ళీ యహలోకంలోకి వచ్చాను. అప్పటికే అశోక్ వచ్చి కార్యక్రమ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాడు. అశోక్ను పట్టుకుని మరోసారి ఏడ్చాను. నన్ను చాలా కష్టం మీద కంట్రోల్ చేశాడు అశోక్. ఎంఎస్ చదవడానికి యుఎస్కి వెళ్ళిన అశ్వంత్కి ఇప్పటికే వాళ్ళ నాన్న అశోక్ చెప్పాడు. బయలుదేరి రా నాన్న అని అడిగాట. బయలుదేరి రానా నాన్న అడిగాట. నువ్వు వచ్చేలోపు ఎత్తుబడి పూర్తయిపోతుందిరా నాన్న, దశ దిన కర్మకొద్దుగానిలే అని చెప్పాడట. యశ్వంత్ నాతో అయినా మాట్లాడకుండా ఉండగలడు, కానీ వాళ్ళ నాన్న అశోక్తో మాత్రం మాట్లాడకుండా ఉండలేడు. అశోక్ వ్యాసక్టమీ ఆపరేషన్ చేయించుకున్న రోజున ఎందుకు చేశారు మీరు ఇలా అని అడిగాను. మనకు ఒక బిడ్డ చాలు అన్నాడు. దేవుడిలా నా జీవితంలోకి వచ్చారు అన్నాను కృతజ్ఞతగా. నువ్వు కృతజ్ఞతలు చెప్పాల్సింది నాకు కాదు, సుమిత్రమ్మకి. నీ గురించి గొప్పగా చెప్పి నీకు దగ్గర చేసింది తనే. తన వ్యూహంలో భాగంగానే రెవెన్యూ డ్యూటీ మీద నిన్ను పంపారు చెప్పాను. నాకు సుమిత్ర మీద మరింత గౌరవం, ప్రేమ పెరిగాయి. అశోక్కి వచ్చిన వరుస ప్రమోషన్లతో అతనికి దూరం అయ్యాను. టెలిఫోన్లో మాత్రమే టచ్లో ఉండేదాన్ని. యశ్వంత్ని అశోక్ రిషి వ్యాలీ స్కూల్లో చేర్చాడు. విద్య కన్నా వ్యక్తిత్వ వికాసం ముఖ్యమనే అతడి వాదనతో నేను ఏకీభవించాను. థ్యాంక్స్ డాడ్, గ్రేట్ స్కూల్లో చేర్చారు నన్ను అని హగ్ చేసుకున్నాడు యశ్వంత్. ఒకసారి నాకు తెలిసి వచ్చింది ఏమిటంటే యశ్వంత్ కూడా సుమిత్ర కౌన్సిలింగ్ చేసింది. ఆ కౌన్సిలింగ్ అంశాలు తర్వాత సింధూజ నాకు చెప్పింది. యశ్వంత్, నీకు మరో డాడీని తెమ్మని అమ్మకు నేనే చెప్పాను. ఆ డాడీ తోడు నీకు కూడా అవసరం. మొన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు చూసావుగా అశోక్ అంకుల్ ఎంత బాగా మమ్మీని చూసుకున్నాడో, ఆయన నీకు డాడీగా వస్తే అభ్యంతరమా అని అడిగిందట. ఓ నైస్ గై అన్నట కళ్ళు అరుపుతూ. మళ్ళీ తనే నాన్నలాగా చూసుకుంటాడా నన్ను మమ్మీని అని అడిగాడు. అంతకంటే ఎక్కువ అని చెప్పిందట. యశ్వంత్కి ఎందుకో సుమిత్ర గారన్నా ఆవిడ పిల్లలన్నా ఇష్టం. రెస్పెక్ట్ రెండూ ఎక్కువే. ఆ తర్వాత అతను మాలిమి వల్ల అశోక్ తనకి స్టెప్ ఫాదర్ అని అతను ఎప్పుడూ భావించలేదు. ఒక అదృష్టాన్ని అశోక్ రూపంలో నాకు ప్రసాదించిన అమృతమూర్తి మూర్తి సుమిత్ర ఇలా అర్ధాంతరంగా అదృశ్యమైపోవటం నేను జీర్ణించుకోలేకపోతున్నాను.
దహనకాండ పూర్తయ్యాక తిరుగు ప్రయాణ సమయంలో దశదిన కార్యక్రమాలు పూర్తయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండు వసుంధర, నేను రెండు రోజుల్లో మళ్ళీ వస్తానని చెప్పాడు అశోక్. అవునాంటీ, మీరు మాతోనే ఉండండి, మాకు ధైర్యంగా ఉంటుంది. సింధూజ నీరజ మాట నేను కాదనలేదు. చాలామంది బంధువులు వెళ్ళిపోయారు. సుమిత్ర తిరుగాడిన ఆ ఇంట్లో మేము ముగ్గురం మిగిలిపోయాం. సుమిత్ర మరణ వార్త తెలిసిన వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి పిల్లల్ని పరామర్శించి వెళుతున్నారు. సుమిత్రది పెద్ద చెయ్యి అడిగిన వారికి కాదనకుండా సాయం చేసేది. ఆ విషయమే అర్థమైంది నాకు. తరచూ దేవాలయాల్లో అన్నదానాలు చేసేది. సుమిత్ర మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సుమిత్ర మనస్సు చాలా సున్నితం. పిల్లలను ఆమెకి మధ్య ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిందా? అప్పుడప్పుడు నేను మాట్లాడుతూనే ఉన్నా కానీ ఎప్పుడూ తను బయటపడలేదు. బద్రీనాథ్ యాత్రకు వెళ్ళొచ్చాక చాలా బలహీన పడిపోయింది సుమిత్ర. నా దగ్గరికి రా అని పిలిచాను. వద్దులే వసు అంది. నీకు ఒంట్లో బాగోలేదన్న విషయం పిల్లలకి చెప్పావా అని అడిగాను. వద్దు, వాళ్ళకి తెలిస్తే బాధపడతారు అంది. బద్రి యాత్రలో 2 రోజులు సిగ్నల్స్ లేకపోవడం వల్ల కమ్యూనికేషన్ పోయింది. పిల్లలిద్దరూ అల్లాడిపోయారట. తనే చెప్పింది. యాత్రకు సరిపడే అమౌంట్ ఇస్తాం వెళ్ళని చెప్పారట. మనీ ఆన్లైన్లో వేస్తామన్నారట. వద్దమ్మా, అవసరమైతే అడుగుతాలే అని చెప్పిందట. పిల్లల దగ్గర తనకు ఆత్మాభిమానం ఏమిటో నాకు అర్థం కాలేదు. ఆ రోజు రాత్రి సింధూజ నా దగ్గరకు వచ్చింది. అమ్మా, మీతో ఏమైనా చెప్పారా ఆంటీ అని. ఏం చెప్పలేదమ్మా అన్నాను. అమ్మ ఏం చెప్తే అదే విన్నాం, అదే చదివాం చెల్లి నేను. ఎవరిని చూపిస్తే వాళ్లతోనే తాళి కట్టించుకున్నాం చెప్పింది సింధూజ ఉపోద్ఘాతంగా. అవును, నాకు తెలుసు కదమ్మా అన్నాను. కానీ అమ్మ ఇలా చేస్తుందనుకోలేదు అంది సింధూజ. ఏం జరిగిందిరా అని అడిగాను. తన కర్మకాండలు చక్రవర్తితో చేయించాలని కోరింది. ఆ చక్రవర్తి ఎవరో, ఆయనతో అమ్మకున్న బంధం ఏమిటో తెలియదు అంది సింధూజ. నేను ఆశ్చర్యపోయాను. నేను సుమిత్రకు ఆంతరంగిక స్నేహితురాల్ని, నాకెప్పుడు ఈ చక్రవర్తి గురించే చెప్పలేదు సుమిత్ర. బహుశా మీ అమ్మగారి చివరి కోరిక అయి ఉంటుంది. ఎందుకు చెప్పలేదో అన్నాను పైకి. అమ్మ ఎందుకు కోరుకుందో తెలియదు, కానీ ఆ పాత్రను ప్రవేశపెట్టి అమ్మ జీవితానికి కళంకం తేలాక నేను చెల్లి ఆలోచించి కర్మకాండల బాధ్యత మేమే తీసుకున్నాం అంది సింధూజ. అంతలోనే అక్కడికి నీరజ వచ్చింది. అమ్మ డైరీలో విషయాలు వసుంధర ఆంటీకి చెప్తున్నాను చెప్పింది సింధూజ. ఇంటి విషయం చెప్పావా అడిగింది నీరజ. ఏమిటన్నట్టు మొహం పెట్టాను. ఈ ఇంటిని కూడా సదరు చక్రవర్తికే ఇవ్వాలట అంది నీరజ. మరింత షాక్ అయ్యాను. దరిదాపు 50 లక్షల రూపాయలు విలువ చేసే ఈ ఇంటిని ఎవరో అనామకుడికి ఇవ్వటం ఏమిటి? సుమిత్ర ఇలాంటి మతిలేని నిర్ణయం ఎందుకు తీసుకుంది? పిల్లల మీద వైరాగ్యం కలిగిందా, అందుకే ఈ నిర్ణయం తీసుకుందా అనిపించింది. నీరజ సింధూజ మార్చి మార్చి తల్లిని పిలుస్తూ ఉండేవాళ్ళు. కాదనలేక వెళ్ళినా అక్కడ పనులు చేయలేక అలసిపోతూ ఉండేది. ఆ విషయాలే నాతో షేర్ చేసుకునేది. ఇక నా ఇంట్లో నేనుంటే ఉండే తృప్తి ఇక్కడ ఎక్కడున్నా రాదు వసు అనేది. ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడుకోవచ్చు, ఇష్టమైన రీతిలో బ్రతకవచ్చు. అక్కడ అల్లుడుంటారు, కూతురు అతడి చెప్పు చేతల్లో ఉంటుంది. బానిస బ్రతుకు అంటూ ఉండేది సుమిత్ర. స్వేచ్ఛా దృక్పథం నాకు తెలుసు. నేనెందుకో ఈ విషయం చక్రవర్తికి చెప్పారా అని అడిగాను. లేదు, అతడు ఫోన్ చేస్తాడనే ఉద్దేశంతోనే అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాం చెప్పింది సింధూజ. నా మనస్సు చివుక్కుమంది. నేను ఒక కృత నిశ్చయానికి వచ్చాను. నా ఆత్మీయ నేస్తం సుమిత్ర అంతిమ దహనం కోరిక తీర్చలేకపోయినా శ్రేయోభిలాషో మిత్రులో ఆ చక్రవర్తిని దశదిన కర్మకు పిలవాలనే నిర్ణయానికి వచ్చాను. ఇద్దరు కూతుళ్ళు, అతడి ఫోన్ నెంబరు నాకు ఇవ్వరని అర్థమైంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా అన్ని పత్రికల్లో ఒకరోజు ముందుగా నిలువెత్తు ప్రకటన ఇచ్చాను. అంత పెద్ద ప్రకటనలు ఇవ్వటం ఎందుకు అంటీ? డబ్బు వృధా కదా అంది నీరజ. తను నా స్నేహితురాలు మాత్రమే కాదమ్మా, తను నా గైడ్, ఫిలాసఫర్, నా తృప్తి కోసం అని చెప్పాను. అమ్మ పోయిన విషయం ఆ చక్రవర్తికి మీ యాడ్ ద్వారా తెలిస్తే ఈ కర్మకాండలకు హాజరవుతాడు. ఒకవేళ అమ్మ ఈ ఇల్లు నీకే అని అతడికి ముందుగానే చెప్పి ఉంటే నానా యాగి చేస్తాడు కదా అంది సింధూజ ఆందోళనగా. అది అమ్మ కోరికైతే ఇవ్వటానికి మీకు అభ్యంతరం ఏముందమ్మా అన్నాను. అది ఒకింటి సమస్య మాత్రమే కాదు, మా పరువు ప్రతిష్టల సమస్య. గుట్టుగా కాపురం చేసుకుంటున్నాం. ఆయన గారి గురించి ప్రపంచానికి తెలిస్తే మా భర్తలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కదా అంది నీరజ. తన మాటల్లో లాజిక్ ఉందనిపించినా అతన్ని పిలవకుండా ఉండటం, అతడికి సమాచారం తెలియచేయకుండా ఉండటం అన్యాయమని, అధర్మం అని అనిపించింది.
దశదిన కర్మరోజే సంస్మరణ సభ కూడా పెట్టించాను. తనతో పనిచేసిన సిబ్బందిని, నాకు తెలిసిన స్నేహితుల్ని, తనను అభిమానించే వాళ్ళందరినీ కూడా పిలిచాను. తర్వాత చక్రవర్తి నెంబర్ తప్ప అందరి నెంబర్లు ఇచ్చారు, నీరజ, సింధూజ. ఒకవేళ అతనికి తెలిసి ఇక్కడికి వచ్చినా ఈ ఇంటిని అతనికే ఇవ్వాలని అమ్మ తన డైరీలో రాసుకున్న విషయం మాత్రం మీరు చెప్పొద్దాంటి అని నా దగ్గర నా ప్రామిస్ తీసుకున్నారు. పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక సంస్మరణ కార్యక్రమం మొదలైంది. చక్రవర్తి జాడలేదు. నాలో ఉత్కంఠ, తాను ఇచ్చిన యాడ్ అతను చూశాడా లేదా అని నా సందేహం. సభ ఇంకాసేపట్లో పూర్తవుతుందనగా పడవలాంటి కారులో ఒక యువకుడు దిగాడు. అందరూ అతడి వైపు ఆశ్చర్యంగా చూశారు. అతడెవరా అన్నది కొందరి సందేహం. అతడు వచ్చిన కారును బట్టి, అతడి ముఖారవిందాన్ని బట్టి చూస్తే చక్రవర్తి అనామకుడు కాదని మాత్రం అర్థమవుతోంది. సింధూజ, నీరజలు భయపడినట్టుగా ఇంటిని కోరే అధమస్థాయి వ్యక్తి అని అనుకోలేదు. వేదిక దగ్గరికి వచ్చి అందరికీ నమస్కారం చేశాడు. అందరూ ఎలవరబోయి, అంటే తెల్లబోయి చూస్తున్నారు. అమ్మ మరణ వార్త నాకు ఈరోజు ఉదయమే తెలిసింది. విషయం తెలిసి చార్టెడ్ ఫ్లైట్లో హుటాహుటిన వచ్చాను. గత కొద్ది రోజులుగా అమ్మ ఫోన్ కోసం ట్రై చేస్తున్నాను. కంటిన్యూగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. నా మనసు కీడి శంకించినట్లే అమ్మ ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది. చక్రవర్తి మాట్లాడటం ఆపాడు. సింధూజ, నీరజ నన్ను చూస్తున్నారు. వాళ్లలో ఎవరు ఏదో అసహనం, ఏదో తప్పు చేసి తన తల్లి ఈ వ్యక్తిని కన్నదా, అతనికి అమ్మకి ఉన్న బంధం ఏమిటి అన్నది వాళ్ళ సందేహం అని నాకు అర్థమైంది. నేను కళ్ళతోనే వారించాను. నా ఆలోచనల తుంచేలా సదరు చక్రవర్తి ప్రసంగం సాగింది. అమ్మ కరుణించకపోతే గుడిమెట్లపైన ఇంకా అడుక్కుంటూనే ఉండేవాణ్ణి. ఎవరో కని పారేసిన నన్ను, అమ్మెవరో నాన్నెవరో తెలియని నన్ను సుమిత్రమ్మ అనాథాశ్రమంలో చేర్చింది. ఆ తర్వాత కాన్వెంట్ చదువు, కార్పొరేట్ విద్య అందించింది. అమ్మ చలువతో, అసమాన ప్రతిభతో ఐఐటి సాధించాను. స్వంతంగా పరిశ్రమలు పెట్టాను. నేను స్థాపించిన కంపెనీ చూస్తూ ఉండగానే వేల కోట్లు ప్రోగు చేసుకుంది. ఇంత సంపద ఉన్న అమ్మను కళ్ళారా చూసుకోలేని అసక్తుణ్ణి. కారణాలు తెలియదు కానీ తనను ఎప్పటికీ కలవద్దన్నది అమ్మ ఆజ్ఞ. కానీ తన తలకొరివి మాత్రం నేనే పెట్టాలనేది అమ్మ కోరిక. ఏం మాటలమ్మా అవి అని అడిగాడు ఒకసారి. అవునరా నాయన, నేను ఎక్కువ కాలం ఈ భూమి మీద ఉండను. నా అనారోగ్యం విషయం భూమి మీద నీకు తప్ప ఎవరికీ తెలియదు. నీ అన్నయ్యకు, చెల్లాయికి తెలిస్తే తట్టుకోలేరు అని చెప్పింది. ఎంత డబ్బు ఇచ్చైనా పర్వాలేదు, ఖర్చు అయినా పర్లా, నేను నయం చేయిస్తానమ్మా అన్నాను. వినపడలేదు, ఆమె వినలేదు కూడా. నా తదనంతరం ఈ ఇల్లు నీదేరా అంది. నాకెందుకమ్మా అన్నాను. ఏ తల్లికైనా తన బిడ్డకు ఏదో ఒక ఆస్తి ఇచ్చుకోవాలని కోరుకుంటుందిరా. ఎంతోమందికి సాయం చేశాను, ఎవరు నీ అంతగా నన్ను గుర్తుపెట్టుకోలేదు, నీ అంత ఎత్తుకి ఎదగలేదు, అందుకే ఈ ఇల్లు నీకే ఇస్తున్నాను అంది. నన్ను నీ బిడ్డగా భావించడం కన్నా మించిన ఆస్తి ఏముందమ్మా అన్నాను. ప్యాలెస్లకి, భవంతులకి తనకు కొదవలేదు. అమ్మ కోరిక మేరకు ఈ ఇంటిని నాకు ఇవ్వమని, దీన్ని ఒక అపురూపమైన జ్ఞాపకంగా పదిలిపరుచుకుంటానని నా అక్కయ్యకి, చెల్లాయిని కోరుకుంటున్నాను. అమ్మలా క్యాన్సర్తో మరెవరూ చనిపోకుండా అమ్మ పేరుతో 100 కోట్లతో ఈ ఊళ్ళో ఒక వైద్యశాల నిర్మిస్తాను. అదే అమ్మకు నేను ఇచ్చేనేవాళి. చక్రవర్తి కళ్ళల్లో నీళ్లు, నా కళ్ళల్లో కూడా నీళ్లు అప్రయత్నంగా వచ్చాయి. సింధూజ, నీరజ పరిస్థితి అందుకు భిన్నంగా లేదు. న్యూనతాభావంతో వారి ముఖాలు వాడిపోవటం గమనించాను. సుమిత్రమ్మ ఎంతోమందికి ఎన్నో సాయాలు చేసింది. చివరికి చేసిన సాయం బయటకు చెప్పుకోకూడదన్నది ఆమె మనస్తత్వం. చక్రవర్తి ఆమె ఆత్మీయ పుత్రుడు, దేవుడిచ్చిన వరం. తన రుణానుబంధాన్ని తీర్చుకోవడానికే వచ్చాడు అనిపించింది. అదండి కథ, ఇద్దరు మిత్రురాళ్ళు ఎలాగా వాళ్ళ జీవితాన్ని ఎలా కొనసాగించారు అని. థ్యాంక్ యూ వెరీ మచ్.